ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. విపత్తును ముందే పసిగట్టాయా? ఏటూరు నాగారం అడవి విధ్వంసంలో కాణరాని వన్యప్రాణుల అవశేషాలు. విపత్తును పసిగట్టే గుణం వన్యప్రాణుల సొంతం. ములుగు జిల్లా ములుగు 500 ఎకరాల్లో చెట్లు నేలకూలిన ఘటనల్లో వన్యప్రాణులన్నీ సురక్షితం. నేలకొరిగిన చెట్లను లెక్కిస్తున్న అటవీ సిబ్బంది. జయశంకర్ భూపాల్పల్లి ములుగు జిల్లా తాడ్వాయి మేడారం అడవుల్లో గత నెల 100 ఎకరాల విస్తీర్ణంలో వృక్షాలు నేలకొరగాయి. ఎన్నో ఏండ్ల నాటి చెట్లు కూకటి వీళ్లతో నేలకొరిగాయి. కేవలం 2 గంటల వ్యవధిలో 500 ఎకరాల్లో 50,000 పైగా వృక్షాలు నేలకొరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. కూలిన చెట్లను లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. ఇంతటి విపత్తులోనూ వన్యప్రాణులకు వాటిల్లిన నష్టం ఆనవాళ్లు కనిపించడం లేదు. ఒక్క జంతువు లేదా పక్షి గాయపడినట్లుగాని చనిపోయినట్లుగాని వెలుగు చూడలేదు. ఏటూరు నాగారం అభయారణ్య పరిధిలో ఈ ప్రాంతంలో జింకలు, ఎలుగుబంట్లు, కుందేళ్లు, అడవి దున్నలు, నీలుగాయలు, కొండగొర్రెలు, అడవి పందులు, కోతులు, ఉడతలు, వివిధ రకాల పక్షులు, ఇతర జీవరాశులు ఉంటాయి. వీటికి హాని కలిగినట్లుగా ఇప్పటి వరకు గుర్తించలేదని అటవీ అధికారులు చెబుతున్నారు. వన్యప్రాణులకు ప్రకృతి విపత్తును పసిగట్టే గుణం ఉంటుందని భూపాలపల్లి విశ్రాంత డిఎఫ్ఓ పురుషోత్తం తెలిపారు. వాసన శబ్దాలను త్వరగా గుర్తిస్తాయని, భూ ప్రకంపనలను ముందే పసిగడతాయని, ఆ రోజు కూడా ముందే కనిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కొనసాగుతున్న చెట్ల గణన ప్రకృతి వీవత్సానికి నేలకొరిగిన వృక్షాలను ఈ నెల 5వ తేదీ నుంచి లెక్కిస్తున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. పడిపోయినా విరిగినా చెట్ల కొలతలు తీసుకుంటూ వాటికి నెంబర్లు వేస్తూ సర్వే చేస్తున్నారు. మరో 3-4 రోజుల్లో చెట్ల గణన పూర్తవుతుంది. అకస్మాత్తుగా టోర్నడోల్ లాంటిది విరుచుకుపడి అడవికి తీవ్ర నష్టం కలిగించిందని భావిస్తున్నారు. కేరళ మాదిరిగా ఇక్కడ కూడా జంతువులు ప్రమాదంను ముందే పసిగట్టాయని పలువురు ప్రముఖులు కూడా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సో ఇదండి ములుగు జిల్లాలో జరిగినటువంటి ఏటూరు నాగారం అడవి విధ్వంసం. థ్యాంక్ యూ టు ఆల్. నేను మీ దివ్య కిరణ్. సో విన్నారు కదా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్. థ్యాంక్ యూ SSC మీడియా 1 ఛానల్.